కావచ్చు, ఆయనకు ఉన్నాయి కావచ్చు, నేను లేవంటలేను, నాకు ఏమని అడుగు ఆయనని అడుగుతలేను. మీరు అడిగితే మీకు ఎవరికైనా ఇస్తాడా? నేను ఇంత తమ్ముడు సతీష్ చెప్పినట్టు, వీరయ్య గారు చెప్పినట్టు నాకు తోచినంత సహాయం చేసిన, ఎవరికైనా అవసరాల రీతి ఏమైనా చేసిన, మీకు వికలాంగులకు ఏమన్నా నా బర్త్డే రోజు దానికో ఇచ్చిన ఎందుకు ఇస్తా? తోచినంత సహాయం చేయాలని. ఏ ఒక్కరికైనా ఒక వెహికల్ ఇచ్చిండా అని అడుగుతున్నా, ఏ ఒక్కరికైనా 50 రూపాయలు ఇచ్చిండా, ఏ ఒక్కరికైనా 100,000 రూపాయలు పెట్టి ఒక చదివిపించిండా? నేను డాక్టర్లను చదివిస్తున్నా, ఐఐటి పిల్లలు పేపర్లలో చూస్తా, మళ్ళా నా ఓట్ల కోసం రాజకీయం చేయను నేను. పేపర్లలో వేస్తారు చిన్నపిల్లాడు అంటే పేద పేద కుటుంబం నుండి వచ్చిన పిల్లాడు బాగా చదువుకున్నాడు, ఫీజు కట్టలేక కాలేజీ జాయిన్ కాలేకపోతున్నాడు. నేను వాళ్ళు ఎవరో అని చూడాను, అకౌంట్ డీటెయిల్స్ తీసుకొని పైసలు ట్రాన్స్ఫర్, వాళ్ళ ఇంటికి వచ్చి కలుస్తారు. కలిసినప్పుడు ఎంత తృప్తిని ఇస్తారు, నాకు ఇవాళ పైసలు ఇంత సహాయం చేసే స్తోమత ఉంది కాబట్టి సహాయం చేస్తా. ప్రజా జీవితంలో వచ్చినాం, ప్రజల మధ్యలో తిరగాలి, ప్రజాక్షేత్రంలో ఉండాలి. ఎందుకు వచ్చినాం రాజకీయాలకు? మేము సంపాదించుకున్నాం, చదువుకున్నాం, ఓ స్టేజ్కి వచ్చినాం, పిల్లలు పెళ్లిలైనయి, అందరు మంచి సెటిల్ అయినరు, నేను ఇంకో పని చేయాలి. ఎప్పటికెల్లా రాజకీయాల మీద ఇంట్రెస్ట్ మక్కువ ఉంది, తిరుగుదామని తిరిగిన, ఆదరించు, గెలిపించినాక అయిపోయింది రాబోయ్ నా పని అయిపోయింది, పోయి ఢిల్లీలో కూర్చొని మళ్ళీ ఎలక్షన్లు వచ్చిన మళ్ళీ దండాలు పెడితే మీరే ఓట్లు వేస్తారు, వీరయ్య గారినో లేదా సతీష్ నో పిలిచి మీటింగ్ పెట్టడం పెడతారు, దండాలు పెట్టి మీకు ఇంత భోజనం పెడితే మీరే ఓట్లు వేస్తారని పోతే అయినకు నాకేం తేడా ఉంటది? 5 సంవత్సరాలు అక్క చెల్లెలు అన్నదమ్ములు అందరు చెప్తున్నా, 5 సంవత్సరాలు ఇదే గడ్డ మీద ప్రతిరోజు తిరిగిన నా ఇంటికి ఎవరికి వచ్చినా భోజనం పెడతా, ఎవరైనా మధ్యాహ్నం వస్తా అంటే ముందే చెప్పి పెడతా, ఇంకో ఇది వంట పెట్టినా. ఇవాళ యాక్షన్ చేస్తాను, పెట్టలేదు ఎలక్షన్ల కోసం, పెట్టలేదు